ఇప్పుడు మనము రామచంద్రారెడ్డి గారి తోటలో ఉన్నాం. ఇది ఇది దానిమ్మ. ఇది థర్డ్ ఇయర్ ప్రూనింగ్. ఇది లాస్ట్ ఇయర్ కొంచెం బాగా ఇలాగే సివియర్ గా ప్రాబ్లం వచ్చింది, బ్యాక్టీరియల్ బ్లైట్ మొత్తం లాస్ట్ ఇయర్ అంతా గాన్ ఫెయిల్యూర్. సో ఈ సంవత్సరం మమ్మల్ని సార్ సంప్రదించారు. మేమేం చెప్పామంటే వర్షం పడితే ఇమ్మీడియట్ గా ఎప్పుడైనా సరే రైన్స్ వర్షం పడంగానే హైడ్రోజన్ పెరాక్సైడ్ 50% ఫుడ్ గ్రేడ్ వాడుకోండి. తర్వాత ఒక 4-5 డేస్ గ్యాప్ ఇచ్చేసి నానో సిల్వర్ 2000 ppm. ఇది నానో సిల్వర్ 2000 ppm వాడుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఏంటంటే డిస్ఇన్ఫెక్షన్, అది కంప్లీట్గా డిస్ఇన్ఫెక్షన్ ఆక్సిడైజింగ్ అయ్యి డిస్ఇన్ఫెక్ట్ అవుతుంది. తర్వాత మనం దీంట్లో నానో సిల్వర్ 2000 ppm ఉండడం వల్ల 2.5 ml డోస్ ఇది ఏమవుతుందంటే అక్కడికక్కడే మనకు ఆ బ్యాక్టీరియా అనేది ఇది ఏజీ ప్లస్ సిల్వర్ అయాన్స్ ఏజీ ప్లస్ ఉండడం వల్ల ఈ ఏజీ ప్లస్ వల్ల ఏమవుతుందంటే కొంచెం మనకు ఎలక్ట్రిక్ ప్రాసెస్ దానికి ఎలక్ట్రిసిటీ త్రూ కండక్టివిటీ ద్వారా అది న్యూట్రల్ అయిపోతుంది. బ్యాక్టీరియా అనేది న్యూట్రల్ అయిపోయి మొత్తం ఆల్మోస్ట్ స్ప్రెడ్డింగ్ అనేది కంప్లీట్గా స్ప్రెడ్ మనం దాన్ని కంట్రోల్ చేయలేము. ఈ కండిషన్లో మనం కంప్లీట్గా మనం ఎయిర్ బాండ్ డిసీజ్ ఇది కంప్లీట్ చేయలేము. కాబట్టి ఏం చేయాలంటే ఫార్మర్ ఏం ఎక్స్పెక్ట్ చేయాలంటే ఈ మందు స్ప్రే చేసిన తర్వాత ఫాస్ట్గా స్ప్రెడ్ కావద్దు. ఫాస్ట్గా స్ప్రెడ్ పక్క చెట్లకు స్ప్రెడ్ కావద్దు. అదే చెట్టుకు బ్యాక్టీరియా ఉన్న చెట్టుకే మేబీ పక్క కాయకు రావచ్చేమో కానీ పక్క చెట్టుకు పోవద్దు. అట్లా మనం ఒక 4-5 డేస్ వరకు ఆపుకోవచ్చు ఈ మందు కొట్టుకుంటే 2000 ppm. సో ఫార్మర్స్ ఎవరైనా సరే ఇది అమెజాన్లో దొరుకుతుంది. ఫార్మర్స్ అమెజాన్లో ఆర్డర్ పెట్టుకొని ఫస్ట్ జస్ట్ ట్రై చేయండి. ఒక మనకు బ్యాక్టీరియా ఒక సపోజ్ ఒక 5% బ్యాక్టీరియా ఉంది, 5% ప్లాంట్స్కి ఈ మందు బాగా 2.5 ml లెక్కన లీటర్కి స్ప్రే చేసుకోండి. ఫస్ట్ స్ప్రే చేసుకొని మీ ఓన్గా డిసిషన్ తీసుకోండి, ఇది నిజంగా మనకి స్ప్రెడ్ అవుతుందా స్ప్రెడ్ ఆగలేదా, ఫ్రూట్ బ్యాక్టీరియా వచ్చిన ఫ్రూట్ బాగా బర్న్ అవుతుందా, ఇవన్నీ చెక్ చేసుకొని ఫార్మర్ అమెజాన్లో ఆర్డర్ పెట్టుకొని ఒక కన్క్లూజన్ రావచ్చు. కంపెనీ మేము ఏంటంటే మా అబ్జర్వేషన్ మేము చెప్తున్నాము. ఇంకొకటి ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మేము చెప్పేది ఇది సిల్వర్ అనేది ఒక ఇది కూడా ఒక మెటల్ కానీ సిల్వర్ అయాన్ టెక్నాలజీ. ఇది కొంచెం ఫార్మేషన్ చేసి మనం ఇలా చేసాము. సో ఈ మందు వాడిన తర్వాత కాపర్ బేస్డ్ కొట్టకూడదు. తర్వాత కింద భూమిలో మనము రికమెండ్ చేసేది మా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఫాస్ఫరస్ నైట్రోజన్ ఇవ్వద్దు, ఓన్లీ కంప్లీట్ ఆర్గానిక్ వేలో వెళ్ళిపోవాలి. ఏంటంటే మన జీవామృతం కానీ తర్వాత పశువుల ఎరువు పశువుల పేడ కానీ లేదంటే మా దగ్గర హైరిచ్ ఒకటి ఉంది అది కంప్లీట్ ఆర్గానిక్ బేస్డ్ అంటే డైజెస్ట్ అవ్వాలి బాగా మొక్కకి అది వెళ్ళిపోవచ్చు. ఫాస్ట్ రూటెక్స్ అంటే దానికి రూట్స్ బాగా వచ్చేసి మంచిగా బాగా ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది, భూమిలో ఉన్న పోషకాన్ని బాగా తీసుకుంటుంది అది. సో అట్లా ఆర్గానిక్ మాన్యూర్ ఆర్గానిక్ పద్ధతిలో వెళ్ళండి. మేము చెప్పినట్టు కొంచెం గైడ్ లైన్స్ ప్రకారం ఒక 1 month అండ్ హాఫ్ మంత్ చెక్ చేసుకోండి. ఏంటి అమెజాన్లో తీసుకొని జస్ట్ 1 bottle ఒక ట్రాక్టర్కి వస్తుంది. ఇది ఒక ట్రాక్టర్ మందం వరకు ఒక 2-3 సార్లు స్ప్రే చేసుకోండి, మీకు అర్థమవుతుంది ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది, అసలు స్ప్రెడ్ కావట్లేదా, స్ప్రెడ్ అయిన కాయలు ఏమైనా బర్న్ అవుతున్నాయా, ఇవన్నీ చెక్ చేసుకొని మీరు ఓన్ డిసిషన్ తీసుకోండి. సో బట్ ఏంటంటే మా వరకు వైకే లాబొరేటరీస్ ఒక మంచి ప్రోడక్ట్ రెడీ చేసిందని మేము అనుకుంటున్నాం. సో మీరు ట్రై చేసుకొని ఫార్మర్స్ సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను.